కాకినాడలో కోకనాడ అన్నదాన సమాజంలో ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పేదలకు వస్త్రదానం, భారీ అన్నదానం చేయటం జరుగుతుందని దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారి పి నారాయణరావు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పేదలకు వస్త్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాత ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఏడాది పేదలకు వస్త్రదానం, అన్నదానం చేయటం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాన సమాజం చైర్మన్ ముమ్మిడి శ్రీను, ఈవో చందన, వైసీపీ నాయకులు పసుపులెట్టి చంద్రశేఖర్, బెండా విష్ణు తదితరులు పాల్గొన్నారు. మరి ఎప్పుడో వీలు రాసి మా యొక్క రిజిస్టర్లో కూడా నమోదు చేసినారు. ఆ ప్రకారమే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు ద్వారపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మన మిగతా అందరూ నాయకుల యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ సంస్థ ఎంతో అభివృద్ధి చెందడానికి కూడా, ఆస్తులు కాపాడడానికి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ముందుంటుంది. వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సంస్థలకు కూడా మన చంద్రబాబు చంద్రం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు. అలాగే ముఖ్యంగా యువర్ కూడా ఈ యొక్క సంస్థ అభివృద్ధికి కూడా చాలా సహాయ సహకారాలు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ సంస్థ జనజనాభివృద్ధి చెందడానికి కారకులయ్యారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం.